హిందూ మానవభావాలు దెబ్బతినేలా గోవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంబీ గానూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డిని తక్షణమే పదవి నుండి బర్తరఫ్ చేయాలని కపిలేశ్వరపురం మండలం బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గోమాతను కించపరుస్తూ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు తోరం రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ పాల్గొని మండల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ బాలాజీకి వినతి పత్రం అందజేశారు. కోన సత్యనారాయణ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు చెన్న కేశవరెడ్డి గోవధ నిషేధం ఎత్తివేయాలని గోమాతను కించపరుస్తూ మాట్లాడిన మాటను వెనక్కి తీసుకుని హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలను ఖండించి అతనిపై చర్యలు తీసుకుని ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్న కేశవరెడ్డి గోమాతపై చాలా విచక్షణ కోల్పోయి చాలా దారుణంగా మాట్లాడారు. ఎందుకంటే అది ఆవు కొంతమందికి పూజించే వస్తువట, కొంతమందికి తినే ఆహారం అట, అది చాలా అన్యాయం, దురాగతం. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చెన్న కేశవరెడ్డి హిందువులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీనిపై చెన్నకేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా గవర్నర్ చర్యలు తీసుకొని అతని శాసనసభ్యత్వానికి రాజీనామా చేయించాలని మేము కోరుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్యలు తీసుకొని దీనిపై వివరణ కూడా ఇవ్వాలని మేము బీజేపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ లౌకికవాదాలు మన హిందువులందరూ కూడా ఖచ్చితంగా పోరాడవలసిన సమయం కనుక రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ఇచ్చిన